మిథునరాశి. మిథునరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ మిథునరాశిలో గురువు వ్యయంలో అధిక కాలం సంచారం చేస్తున్నారు. రాహు దశమంలో ఉంటున్నారు, కేతువు చతుర్థంలో ఉంటున్నారు, శని యొక్క సంచారం నవమంలో నడుస్తోంది. ఇక్కడ నవమ శని తరచుగా ఏం చేస్తూ ఉంటాడంటే, ఏదైనా పని చేయడం, ఆ పని సవ్యంగా సాగిందా సవ్యంగా సాగలేదా అనే విషయం పక్కన పెట్టి దుఃఖాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఆరోగ్యం సమస్యలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ దశమంలో ఉన్నటువంటి రాహువు మానసికమైన సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటారు, మరి సంతోషంగా ఉండేలా చేస్తూ ఉంటారు. మీ యొక్క సుఖ సౌఖ్యాలకి సంబంధించి మీ కోరికలు తగ్గట్టుగా అన్ని విధాలా అనుకూలిస్తూ ఉంటారు. ఈ భోజన వసతి బాగుండడం, చేస్తున్న పనులన్నీ కూడా సానుకూలం అవ్వడం అలాగే జరుగుతూ ఉంటాయి. ఈ గురువు వ్యయంలో ఉండడం నవమంలో శని మూలంగా శరీరంలో కూడా ఒక విధమైన సత్తువ తగ్గిపోతూ ఉంటుంది. తరచుగా నాకేదో అనారోగ్యం ఉంది అనేటువంటి భావన సృష్టింపబడుతుంది, కానీ అంత అనారోగ్యాలే ఉండవు. వృధాగా ఖర్చులు పెరిగే అవకాశం వస్తుంది. మరి ఇక్కడ ఒక్కొక్కసారి ధనలాభం, ఒక్కొక్కసారి అనవసరమైన ఖర్చు. భార్య పిల్లలు అందరూ కూడా వాళ్ళు మీకు సానుకూలంగా ప్రవర్తించేటువంటి అవకాశాలు లేనటువంటి సందర్భాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా మీ కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ తెలిసి తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరిని నమ్మి ఎవరి మీద ఆధారపడి ఏ పని చేయవద్దు. మీ పరిధిలో ఉన్నటువంటి పనులు మాత్రమే చేసుకుని వెళ్ళండి. అవకాశం ఉంటే కొత్త వ్యవహారాలు చేపట్టవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీకు కొన్ని సందర్భాల్లో మంచి గురువులు మంచి సూచనలు చేస్తూ ఉంటారు. ఊహించిన విధంగా కొన్ని సందర్భాల్లో మీకు ఎప్పుడూ సహకరించిన వారు కూడా ఈ సంవత్సరం సహకారం చేసే అవకాశం వస్తూ ఉంటుంది. మరి కొన్ని సందర్భాలు విజయంగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి విషయంలోనూ కూడా స్వబుద్ధి నిర్ణయాలు తీసుకోండి. ఈ స్వబుద్ధితో తీసుకునే నిర్ణయాలు సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. మరి అధికారులతో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ చాలా అవసరం. మీ ప్రవర్తన కొన్నిసార్లు అనుకూలంగాను మరి కొన్నిసార్లు తోటివారితో ప్రతికూలంగానూ జరిగే అవకాశం వస్తుంది. మాటలు నియంత్రించుకుని ప్రవర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇక్కడ ఈ సంవత్సరం మంచి వైద్యం సిద్ధిస్తుంది. మంచి మార్పులు కూడా ఆరోగ్యరీత్యా వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ఉద్యోగ విషయంలో వృద్ధి గోచరిస్తోంది. కుటుంబ విషయాలు, సాంఘిక విషయాలు, వ్యవహారాలు కూడా సమర్థంగా నడపగలిగేటువంటి అవకాశాలు ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు వస్తాయి. అందరి నుండి కూడా సహకారం, ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయ సంచారం దృష్ట్యా మే నుండి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు, కానీ నష్టాలు మాత్రం ఉండవు. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాల్లో ఉన్నవారికి, విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి అనుకూలం తక్కువ. ఉద్యోగరీత్యా వెళ్ళేవారికి కాలం అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి పనులు సానుకూలమవుతూ ఉంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి ధన వ్యయం అధికమై కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మరి తగు జాగ్రత్తతో అభ్యాసం చేయాలని చెప్పేసి సూచిస్తున్నాం. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండవు, కానీ నష్టం ఉండదు అని చెప్పేసి సూచిస్తున్నాం. మృగశిరా నక్షత్రం 3-4 పాదాల వరకు అసహనం బాగా పెరుగుతూ ఉంటుంది. కార్య విజయం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సాంఘిక కార్యక్రమాల్లో గొప్ప కోసం అధికంగా ఖర్చు చేసేటువంటి లక్షణాలు పెరుగుతాయి. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు అవి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని నమ్మి ఏ కార్యక్రమానికి కూడా శ్రీకారం పెట్టవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ మీకు రక్షణ. ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు బాగా ఇబ్బందికరమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఒక్కోసారి అవమానకర ఘటనలు అధికంగా ధన వ్యయం మిమ్మల్ని బాగా చికాకు పెడతాయి. రోజువారీ కార్యక్రమాలు సమయపాలనతో చేయడానికి మరి అధికంగా సుముఖం చూపుతారు. శరీరం సొంపు కోల్పోయే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. వాహన లాభం ఉంటుంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి అనవసర విషయాలకు మీరు లోనవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలు కూడా విరమించడం అవసరం. మీ యొక్క వస్తువులు తరచుగా మీరు ఎక్కడైనా మరిచిపోవడం, మరొక రూపంగా నష్టం పోవడం జరుగుతూ ఉంటుంది. రుణ వ్యవహారం, ఆరోగ్య విషయం ద్వితీయార్థంలో చాలా చికాకు చూపించే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా గురువుకి తరచుగా శాంతి ఎంచుకోవడం చాలా అవసరం. అవకాశం కుదిరినప్పుడల్లా తెల్లజిల్లేడు, మారేడు, గరిక వీటితో గణపతిని అర్చిస్తూ ఉండండి. ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజు గజేంద్ర మోక్షం ఘట్టం పారాయణ చేసుకోవడం మూలంగా, అలాగే షణ్ముఖ రుద్రాక్ష ధారణ చేయడం మూలంగా మీకు చాలా
మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి.